ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్ 5 ఏళ్లు తిరిగేసరికి టీడీపీ కూటమి ప్రభంజనంతో వైసీపీ అధికారం కోల్పోయింది. ఇక ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో అధికారానికి దూరమైన వైసీపీ పార్టీలో పదవులు అనుభవించిన నేతల్లో టెన్షన్ మొదలైంది. గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు, అవినీతి వ్యవహారాలను వెలికితీసే విషయంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం సీరియస్గా ఉండటం, ఇప్పటికే అనేక మందిపై కేసులు నమోదు చేయడం, మరికొన్ని వాటిపై విచారణలు చేస్తుండటంతో వారిలో ఆందోళన పెరిగిపోతోంది. 175 అసెంబ్లీ స్థానాలకు గాను కేవలం 11 స్థానాల్లో మాత్రమే వైసీపీ అభ్యర్థులు గెలవడంతో ఈ 5 ఏళ్ల పాటు వైసీపీలో ఉంటే వ్యక్తిగతంగా, రాజకీయంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా ఇబ్బందులు తప్పవని భావిస్తున్న చాలా మంది నేతలు ఇప్పటికీ కూటమి పార్టీలోకి సర్దుకుంటున్నారు. ఆ పార్టీలో చేరేందుకు ఇష్టం లేని వారు, గతంలో కాంగ్రెస్లో కీలకంగా వ్యవహరించిన వారు ఇప్పుడు మళ్లీ చేరితే ఎలా ఉంటుందనే దానిపైన అంచనాలు వేసుకుంటున్నారట. ఏపీలో వైసీపీ క్రమక్రమంగా బలహీనమవుతుందని, వైసీపీ అధినాయకత్వం ఒంటెద్దు పోకడలు, రాజకీయ మిత్రులు లేకపోవడం, రాజకీయంగా సరైన దిశానిర్దేశం లేకపోవడం, ఇవన్నీ రాబోయే రోజుల్లో మరిన్ని ఇబ్బందులు తెస్తాయని భావిస్తున్న చాలా మంది సీనియర్ నాయకులు కాంగ్రెస్లో చేరితే ఎలా ఉంటుందనే దానిపైన అంచనాలు వేసుకుంటున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు ఆదరణ పెరుగుతుండడం, ఇప్పటికే పక్క రాష్ట్రాల్లో అంటే తెలంగాణ, కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉండటంతో త్వరలో ఏపీ పైన ఆ పార్టీ అధిష్టానం పూర్తిగా ఫోకస్ చేయడం, రాబోయే రోజుల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ప్రత్యామ్నాయంగా ఏపీలో కాంగ్రెస్ బలపడుతుందనే నమ్మకంతో ఆ పార్టీలో చేరేందుకు చాలా మంది వైసీపీ నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన సీనియర్ నాయకులు ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతుండటంతో మళ్లీ వారంతా తమకున్న పరిచయాలతో కాంగ్రెస్ అగ్రనాయకులతో సంప్రదింపులు చేస్తూ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే వైసీపీలోని సీనియర్ నాయకులను కాంగ్రెస్ వైపు తీసుకొచ్చే విధంగా కేవీపీ రామచంద్రరావు తెర వెనుక తతంగా నడిపిస్తున్నట్లు సమాచారం. వైఎస్ఆర్ జయంతి సమయంలో కేవీపీ చేసిన వ్యాఖ్యలు దీనికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి. వైసీపీలోని చాలా మంది కీలక నాయకులు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని ప్రకటించారు. కేంద్ర బడ్జెట్ సమావేశాల తర్వాత రాహుల్ గాంధీ టూర్ ఏపీలో ఉంటుందని, ఆ సమయంలో వైసీపీ నుంచి పెద్ద ఎత్తున నాయకులు కాంగ్రెస్లో చేరబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అదే కనుక జరిగితే ఇప్పటికీ అనేక కష్టాల్లో ఉన్న వైసీపీ మరిన్ని రాజకీయ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.